ఏం చెప్పాలంటే కనీసం ఆ ఒక్క ఆ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి మాకు ఎంత హెల్ప్ అయింది తెలుసా, ఇంకా అసలు ముందుకు గానీ హెల్ప్ అయ్యంటే ఇంకా ధైర్యం ఉండేది ఇంకా మాకు. కానీ అలాంటి అప్పుడు కూడా నిజం చెప్పండి, ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చే అంత అవకాశాలు ఉన్నాయా? అసలు మీరు వచ్చిన దాని వల్ల ఇప్పుడు మాకు బాబుకి అంత అంటే అక్కడ తీసుకొచ్చాము, వాటిని కొంచెం సేఫ్ చేయాలన్నా మనకు అమౌంట్ అనేది కావాలి కదా. ఇప్పుడు నీ ద్వారా ఇప్పుడు అది కూడా మాకు హెల్ప్ అయింది కదా, మనం ఎట్లా మర్చిపోతాం? కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మంచి పనులు చేస్తే ఎవడు ఎవరో లేడు, ఒకరు చేయరు, చేస్తే కూడా అదే అంటే అమ్మ పెట్టదు అలక తినేయదు అన్నట్టు కదా. ఈ జనాభా మనుషులు అనేది అంతే, ఎందుకంటే మంచి పని చేస్తే వాళ్ళు చూడలేరు, ఒక మంచి పేరు మంచి పనులు చేస్తుంటే. ఎంతో మంది ఇట్లా ఉన్నారు, నేను నిజంగా మిమ్మల్ని అయితే చాలా గొప్పగా ఫీల్ అయ్యాను, నిన్ను కానీ ఆ కౌశల్ అన్న కానీ చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక్కొక్కరు కానీ మనుషులు చాలా మంది అనుకున్నాను, నేను సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు కదా, ఇలాంటి పరిస్థితి మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఏంటో గానీ వీటిలో అసలు ఎవ్వరు ఆదుకునే దానికి లేదా, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి లక్షలు ఉన్నాయి అంత, కానీ మన పరిస్థితి లాంటిది వాళ్ళు అనుకుంటే చిటికల పని అని చాలా ఫీల్ అయ్యాను నేను. కానీ మిమ్మల్ని చూసి మీలా అంటే ఇట్లా ఇలా కూడా ఉన్నారా అని ఒక సంతోషం ఇస్తున్నాను నేను నిజంగా. అదే అక్క, ఇప్పుడు నేను ఇంత చేసినా కూడా ఏమాడా రెస్పాన్స్ ఎట్లుంది అంటే బ్యాడ్, నేను తప్పు చేసినట్టే అంటున్నారు. కౌశల్ అన్న ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఎన్ని పనులు ఎన్ని మంచి పనులు చేసినా ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ వల్ల ఎన్ని ఆగిపోయాయి, ఎంత మంది ఇప్పుడు మీకు కూడా నేను ఒక సపోర్ట్ చేద్దామంటే ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏమంటున్నా, అక్క ఇక్కడ ప్రాబ్లం ఉంది ఏం చేయాలి. సో మీకు మీలాంటి వాళ్ళకి ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు సహాయం కోసము, బ్లడ్ కోసం, నాకు ఇట్లా రక్తదానం కావాలి అని అడుక్కున్నారు. ఇట్లా నేను చేయడానికి అడిగి ఉన్నా బ్రో, నేను రక్తదానం చేస్తాను, ఎవరైనా ఉన్నారా అని అడుక్కుంటున్నారు. కానీ ఇవన్నీ ఎలిగేషన్ లో నేను వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నా, వాళ్ళకు నేను చేయతని ఇయ్యలేకపోతున్నా నేను. సో ఎంత నేను ఎంత నా మైండ్ ఎంత డైవర్ట్ చేసుకున్నా కూడా అయ్యో నేను ఎంత చేంజ్ అయింది, నేను ఇంత మారింది, నేను ఇన్ని చేసింది, ఇవన్నీ చేసిన కౌశల్ అన్న కారణము. ఇప్పుడు కౌశల్ అన్న ఆపదలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ ఎంత చేసినా కూడా అన్న ఇంత ఏ ఆపోజిట్ మన దాంట్లో ఉన్న వాళ్ళే బయటికి వెళ్ళి కౌశల్ అన్న వాళ్ళని ఇప్పుడు ఒక సెలబ్రిటీ అన్నతారు, సెలబ్రిటీ పొజిషన్ లో ఉంటారు. అప్పుడు కౌశల్ అన్న తప్పు చెయ్యని విషయాల్లో కూడా వీళ్ళు ఏదో బిజినెస్ చేసుకుందామని వచ్చి ఆ బిజినెస్ సెట్ కాక బయటికి వెళ్ళి అన్న పైన ఎన్నో ఆరోపణలు క్రియేట్ చేసి, అన్న పైన ఎన్నో తప్పులు క్రియేట్ చేసి, వీడియోలు పెట్టి అది చేసి ఇది చేసి వాళ్ళకు ఒక మీడియా ఛానల్ సపోర్ట్ చేసి ఇప్పుడు ప్రజలలో యాంటీగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒకటేసారి అన్న తప్పు దొరకగానే లేచారు బయటికి. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదు. ఈ రోజు ఒక మంచి పని చేస్తూనే ఉన్నాడు అన్న ఇంకా, కానీ ఇప్పుడు ఆయన తప్పు చేసిండు అది ఆయన రోజు ఒకటి మాకైతే అసలు నిద్రలు కూడా అసలు ఏం చేయాలరే. నేను అన్నం చూసి ఇంత చేంజ్ అయినప్పుడు నాకంటూ ఒక విశ్వాసం ఉంటది. అవునవును, నేను అదే మీద చూస్తున్నా, నేను కూడా చూస్తూనే ఉన్నాను. కానీ మరీ ఇంత మనుషులు ఇట్లా ఉంటారని నేను అనుకోలేదు నిజం. ఇప్పుడు మీ వాళ్ళ ఎంత హెల్ప్ అయ్యారో మొత్తం ఆపేశారు వాళ్ళు మొత్తం. నిజంగా అక్క ఎన్ని హెల్ప్ ఆగిపోయినా తెలుసు, ఎందుకంటే నువ్వు మా కోసం ఇంత ఆరాట పడింది, ఇంకా ఎంతో మంది కోసం. నిజం చెప్పండి, ఇప్పుడు నువ్వు ఒక హెల్ప్ చేసిన ఆ రోజు మా ఏదో నువ్వు ఆశించి చేయలేదు, ఒక మంచి పని చేయాలి, నలుగురిలో హెల్ప్ చేయాలని ఒక మనిషిలో ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చి ముందుకు వచ్చావు. అంటే ఇప్పుడు ఆయన తనని చూసే వచ్చావు, నువ్వు కౌశల్ అన్న చూస్తే నువ్వు వచ్చావు అంతే కదా. ఆయన ఎలా చేస్తున్నాడో నువ్వు కూడా అలా మంచి అనేసి ఫాలో అయ్యావు. వీళ్ళు ఏమంటే పనికి మన ఎవరో గెలుకోదలే, కానీ నిజం చెప్పండి మీ వల్ల ఇంకా చాలా హెల్ప్ అయి ఉండేది చాలా మందికి. ఎందుకంటే కుక్కలు అనేది మరుగుతూనే ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోకుండా పోతుండాలి మన నిజమే కదా అది. ఎవరో పాట తీసిర్రు ఏదో గొర్రెలు ఏమేమో, అరే ఈ గొర్రెలు అంటున్నారు కానీ గొర్రెల వల్ల ఎంత మందికి వెళ్ళిపోయింది తెలుసా, ఎంత మందికి బ్లడ్ డొనేషన్స్ అయినాయి తెలుసా, ఎంత మంది మీలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఎంత మందికి సహాయం చేసిర్రు తెలుసా. అవును, ఒక్కడు బయటకు వచ్చి ఒక్క మాట లేదు ఈ రోజు. ఇంత మంది ఇన్ని మాటలు అంటున్నారు అసలు నాకైతే ఈ సొసైటీ అంటే అబ్బా ఇంత ఘోరంగానా, ఇంత ఇట్లుంటదా అని అనిపిస్తుంది అక్క నిజంగా నాకైతే. నేను పడ్డాను, నన్ను నమ్మతలేదో నేను.